మిత్రులు సాయి కృష్ణ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు వారు పెంచుతున్న ఈ పసిపాప తప్పటడుగులు వేయకుండా మనందరిలో కూడా ఎంతో స్ఫూర్తిని నింపుతూ ముందుకు కదులుతున్నది రాబో రోజుల్లో అనేక సత్కార్యాలు నేషనలిస్ట్ హబ్ ద్వారా జరుగుతాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఎక్కువ సమయం తీసుకోకుండా ఇవాళ మనందరం కూడా చూస్తున్నది ఏమిటంటే దేశవ్యాప్తంగా ఈ విషయానికి కొంత ప్రాధాన్యత ఉంది మనం అంత విశాల దృక్పథాన్ని ఇవాళ మాట్లాడుకోవడానికి ఇబ్బంది కాబట్టి మనం కేవలం దక్షిణ భారతదేశంలో మనకున్న తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ తెలుగు రాష్ట్రాల స్థితిగతులు మనందరికీ బాగా తెలుసు ఇక్కడున్న యాజమాన్య పద్ధతులు మనందరికీ తెలుసు వ్యవహార శైలి మనందరికీ తెలుసు దేవాలయాలకి ఇచ్చే ప్రాధాన్యత మనందరికీ కూడా తెలుసు దేవాలయాల గురించి అనేక విధాలుగా మనకి ఈరోజు మన మీడియా ద్వారా చాలా చర్చలు జరుగుతున్నాయి ఇది చాలా సున్నితమైన అంశం కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కొన్నిసార్లు స్టూడియోలోనే ఒకళ్ళని ఒకళ్ళు ఉంటారు ఎందుకంటే అలాంటి విపరీతపు ఆలోచనలు కొన్నిసార్లు మనకు కనిపిస్తున్నాయి మన సమాజంలో దేవాలయాలు ఏ విధంగా అసలు ఆ వ్యవస్థ ఎలా వచ్చింది ఈ వ్యవస్థ క్రమక్రమేణా ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోవడం వల్ల చాలా చిక్కులు సమాజంలో మనకి ఏర్పడ్డాయి ఇవాళ కొన్ని మౌలిక అంశాలు కూడా దురదృష్టవశాత్తు ఈ డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్యంలో మనం ఒక వేదిక నుంచి చర్చించుకున్న అవకాశమే మనకి దొరకలేదు మొట్టమొదటిసారి ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఎవరో నా దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు అప్పుడు నాకు కూడా అనిపించింది ప్రభుత్వం ఎందుకు దేవాలయాలను నిర్వహణ చేస్తున్నది అని ఇది మనందరం కూడా మనం దీన్ని ఇది జరగవలసిందే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమి లేదు అనే దృష్టితో మనందరం కూడా చూస్తూ పోయాం బహుశా దానికి కారణం ఏమిటంటే అనేక సంవత్సరాలు దేవాలయాల యొక్క వాటి నిర్వహణలో మనకి కొట్టొచ్చినట్టుగా లోపాలు కనిపించలేదు అప్పట్లో ఆ దేవాలయాలను నడిపించిన పెద్దలు ఒక హుందాగా ఒక గౌరవంతో దేవాలయ వ్యవస్థ దేనికోసమైతే అది నెలకొల్పబడిందో ఆ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా వారు పనిచేయడం వల్ల కూడా కావచ్చు సమాజంలో దాని మీద దృష్టి ఆ విధంగా రాలేదు అలాగే మాధ్యమంలో కూడా మనకి కూడా దీని గురించి అలాంటి దృష్టి ప్రసారం చేయలేదు మనం ఎవరం కూడా అర్థం చేసుకోలేదు ఒకసారి కనుక మీకు అవకాశం లభించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ చట్టాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే నిహారికారెడ్డి గారికి అవన్నీ బాగా తెలుసుంటాయి ఇతర పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు వారందరికీ తెలుసు కాకపోతే నేను ఇక్కడ ఉన్న యువతని కోరేది ఒకసారి నైన్టీన్ సెవెన్ ఎయిటీ సెవెన్ యాక్ట్ ఒకసారి మనం లోతుగా దాన్ని పరిశీలన చేస్తే అప్పుడు మనకి కొన్ని అంశాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి ఆ యాక్ట్ ప్రకారంగా చాలా చాలా బాధ్యత ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద అది మోపినట్టుగా మనకు కనిపిస్తుంది యాక్ట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క దాని నియామకం ఏ విధంగా జరగాలి ఏ విధంగా అతనికి ఆ నిబంధనల్ని పాటిస్తున్నాడా లేదా ఇతనికి చరిత్ర ఏమిటి ఇతని గత అనుభవం ఏమిటి ఇతను ఇంతకు పూర్వం ఎప్పుడైనా అసలు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉన్నదా లేదా ఇలాంటి అంశాలు ఏవి అందులో పెట్టలేదా చట్టంలో చట్టంలో చాలా విషయాలు వాళ్ళు వదిలేశారు కానీ అధికారంలోకి వచ్చేటప్పటికి మాత్రం అంటే అధికారాలు ఇవ్వడంలో పవర్స్ ఇవ్వడంలో ఒక మఠాధిపతిని కూడా ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గారు తొలగించగలిగే అధికారం ఇవాళ యాక్ట్లో ఉన్నది కాబట్టి నేను క్లుప్తంగా ఈ అంశాన్ని ముట్టుకుంటున్నాను ఏమిటంటే చట్టపరంగా తీసుకొచ్చిన మార్పులు చల్లా కొండయ్య గారి పేరుతో వచ్చిన రిపోర్టు తదనంతరాన్ని తీసుకొచ్చిన ఈ చట్టంలో చాలా చాలా తీవ్ర పరిణామాలు తీసుకురాగలిగే కొన్ని పరిస్థితులు ఈ యాక్ట్ ద్వారా మనకి సంక్రమించాయి అది ఒక పక్క ఉండగా ఇంకొక పక్క ఎవరైనా సరే ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుంటే వారు ఎవరికీ కూడా వారి ఆస్తుపాస్తులు ఇవ్వవలసిన అవసరం లేదు కాబట్టి వారు ఏ విధంగా అయినా ధనార్జన చేసుకుంటే సమాజంలో ఉన్న అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని ఒకవేళ ఆస్తులు అవి సంపాదించుకుంటే వారిని ప్రశ్నించేవారు కూడా లేరు ఇది కూడా ఇంకొక పక్క బొమ్మ బొరుసులాగా మనం చూస్తే ఈ రెండు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి చట్టపరంగా మనకి వాళ్ళ ఈ హైందవ సాంప్రదాయానికి సంబంధించిన ఈ దేవాలయాలకి మాత్రమే అనేక నియంత్రణలు మనకి ఈ చట్టంలో కనిపిస్తున్నాయి ఇంకొక అంశం మీ ముందుంచుతున్నాను అదేమిటంటే ఆ దేవాలయం యొక్క ఆదాయం వలన దానికి ఏ సీనియర్ ఆఫీసర్ని పంపించాలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద అనే ఒక నిబంధన మనం ఏర్పాటు చేసుకున్నాం మన నమ్మకంలో కొన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన దేవాలయాలు ఉన్నాయి కొంత ఆ క్షేత్రంలోనే మహా తపస్సులు ఉండడం వల్ల ఆ క్షేత్రానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కొన్నిసార్లు అక్కడ మహిమలు జరిగాయి కాబట్టి ఆ క్షేత్రానికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం కొన్నిసార్లు ఆ ప్రాంత వాసులకి ఆ క్షేత్రం మీద గట్టి నమ్మకం ఉంటుంది ఇది మన సాంప్రదాయంలో మనకు ఏర్పాటు చేసుకున్న విభజన కానీ చట్టంలో ఏర్పాటు చేసిన విభజన ఏమిటంటే ఆదాయం బట్టి ఆ టెంపుల్ యొక్క ప్రాధాన్యత మారుస్తూ వస్తున్నారు కాబట్టి ఒక కోటి రూపాయల ఆదాయం కంటే ఎక్కువ వస్తే సాలీనా సంవత్సరానికి ఏ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ని వెయ్యాలి ఇలా దాన్ని తీసుకొచ్చారు కాబట్టి మొట్టమొదటిసారిగా ఎనభై ఏడవ చట్టం వచ్చిన తర్వాత మనకి ఆదాయం ప్రతిపత్తిగా దేవాలయ యాజమాన్యాన్ని నిర్ణయం చేసే ఒక విధానం మనం తీసుకొచ్చాం దీనివల్ల తెలుసో తెలియకో అందరూ కూడా ఇవాళ మన దేవాలయ వ్యవస్థని నిందించడం ప్రారంభిస్తున్నారు అక్కడ ఉన్న ఆ దేవుడి యొక్క మహిమ ఆ క్షేత్ర మహిమ చరిత్ర తెలియని వాళ్ళు కూడా ఉదాహరణకి తిరుమల క్షేత్రం ఉన్నది తిరుమల క్షేత్రంలో జరుగుతున్నంత మేలు చేస్తున్న సేవ అనేక విధాలుగా నేను మీకు రోజంతా కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సరిపోకపోవచ్చు కానీ చటుక్కున ఎవరైనా మనం తిరుమల గురించి మాట్లాడినప్పుడు అక్కడ డబ్బులు కట్టేస్తే వెళ్ళిపోవచ్చు డబ్బులు ఉన్న వాళ్ళకే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా విమర్శించడానికి వీలొచ్చేటట్టుగా ఈ చట్టాన్ని మన గౌరవ శాసనసభ మనకు అందించింది కాబట్టి ఇలాగ మనం చూస్తే ఒక చట్టాన్ని తీసుకురావడం ద్వారా మన హైందవ సాంప్రదాయానికి ఒక పెద్ద దెబ్బ మనందరికీ కూడా అది దానివల్ల కలిగింది మనకు ఎవరికి తెలియదు దీని మీద ఎక్కువ చర్చ జరగదు ఎవరు కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఈ మధ్యకాలంలో చాలా చాలా పాజిటివ్గా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి నెమ్మదిగా ఒక్కొక్కరు సాయి కృష్ణ గారు లాంటి వారందరూ కూడా దీంట్లోకి కొంత చొచ్చుకుని పోయి అన్ని విషయాలు జాగ్రత్తగా విడమర్చి ఒక్కొక్కటే పరిశీలన చేయటం ద్వారా జనబాహుల్యంలోకి అనేక విషయాలు ఇవాళ బయటకు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా దయచేసి ఈ చట్టంలో ఉన్న విషయాలు కొన్ని మనం అర్థం చేసుకుందాం అందుకు మీ ముందుంచాను అలాగే ఆఖరి అంశం చట్టం గురించి మనం మాట్లాడినప్పుడు ఏమిటంటే ఏ విధంగా ఈ ట్రస్ట్ బోర్డ్స్ ఈ టెంపుల్ మేనేజ్మెంట్ కోసం ఏర్పాటు చేస్తున్నారు వాటి యొక్క పనితీరు వాటిని నియామకం ఏ విధంగా జరుగుతున్నది కూడా మనం చూస్తే ఇందులో కూడా మనకి చాలా చాలా అసంతృప్తి కలుగుతుంది ఒకనొక సమయంలో ఇది జరిగిన వాస్తవం మనకి తిరుమల తిరుపతి క్షేత్రానికి ఒక ఫలానా ఒక ఆయన్ని చైర్మన్గా వేయడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఆ పేర్లన్నీ వివరాలు చెప్తే బాగుండదు సభాముఖంగా దాని మీద తీవ్రమైన వ్యతిరేకత ఆ పార్టీలోనే వచ్చింది అక్కడున్న అధికారుల్లో వచ్చింది అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఆయన్ని చైర్మన్ కింద వేయడానికి సంకోచించి ఒక మూడు నాలుగు నెలలు దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు అలాంటి తీవ్రమైన ఒక సంచలనం ఆ వ్యక్తి వల్ల ఆ పార్టీలో అక్కడున్న అధికారుల్లో చాలా జరిగింది ఎందుకంటే తిరుమల తిరుపతి క్షేత్రానికి అలాంటి వారిని మీరు ఎలా వేస్తారు అని ముఖ్యమంత్రి గారికి కూడా వారికున్న వినయంతో వాళ్ళు ఏ విధంగా తిరిగి సమాధానం చెప్పారన్నది నాకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి చాలా చాలా సున్నితంగా ఉండే అంశాలు ఇవాళ మనం ఎవరం కూడా ఆశ్చర్యపడట్లేదు నిన్న మొన్నో సోషల్ మీడియాలో మనం చూసాం తిరుమల తిరుపతి క్షేత్రానికి బహుశా ఈ వెయ్యబోయే బోర్డులో యాభై మంది ట్రస్టీస్ ఉంటారని చెప్పి ఎవరు ఒక వార్త తీసుకొచ్చారు ఎవరు దాని గురించి ఎవరు అంత ఆశ్చర్యానికి ఎవరు లోన్ అవ్వటం లేదు యాభై మందిని వేసినా ఐదు వందల మంది వేసినా కూడా మనం ఎవరూ ఆశ్చర్యపోవటం లేదు మనం ఎందుకంటే మనం ప్రతిఘటించాం మన సమాజంలో మనందరం కూడా ఎవరైనా పాపాలు చేస్తుంటే వారి పాపాలకి వారు ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు అని ఒకసారి మనం అనుకుంటాం వదిలేస్తాం కానీ ఒకసారి ఆలోచన చేయండి పదిహేను మంది ట్రస్టీస్ ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ ముప్పై ఐదు మంది ఉన్నారు ఈ ముప్పై ఐదు మందిని రేపు యాభై చేస్తారట యాభై చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైము ఇంకా ఎక్కువ మంది రికమెండేషన్లు పంపిస్తారు మా వాడికి పంపించండి మా తమ్ముడిని వేయండి మా అల్లుడిని వేయండి మా కూతుర్ని కూడా వేయండి ఇలా ఏవో కొన్ని రికమెండేషన్లు వస్తాయి అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా కాబట్టి అసలు ట్రస్టీస్ యొక్క ప్రాధాన్యత ఏమిటి వీళ్ళ ఏమిటి ఒకప్పుడు నేను విన్నది తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆ చైర్మన్లు ఎవరినైతే వేశారో టీటీడీ చైర్మన్గా బోర్డు సమావేశం జరుగుతున్న రోజు ఆ ముందు రోజు రాత్రికి వారు ఆ క్షేత్రానికి వారి వాహనంలో వారు చేరుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రవాణా ఖర్చులు తీసుకోకుండా ఆ రోజు రాత్రికి చేరి మరుచటి రోజు పొద్దున్న స్వామివారి దర్శనం చేసుకుని బోర్డు సమావేశం అటెండ్ అయ్యి ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయేవారు కాబట్టి ఎవరు కూడా ఆ క్షేత్ర పరిపాలనలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి మీద జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే ఏ ఒక్క రూపాయి తిన్నా కూడా మనందరికీ తెలుసు ఉత్తర రామాయణంలో జరిగిన సంఘటన గురించి మనందరికీ తెలుసు ఏ విధంగా రాములు వారి ఒక కొలువులోకి ఒకరోజు ఒక దెబ్బతిన్న కుక్క వస్తుంది ఒక సాయంత్రం పూట వచ్చి ఆ కుక్క గంట కొడుతుంది గంట కొట్టినప్పుడు ఆ సేవకులందరూ వెళ్ళి చూస్తారు ఎవరు గంట కొడుతున్నారు అని అంటే ఒక కుక్క కొడుతోంది గంట కుక్కకు కూడా ఆ రోజుల్లో గ్రీవెన్స్ ఏమిటి ఏమిటి కుక్కకు జరిగిన ఇబ్బంది అని చెప్పి సేవకులందరూ వెళ్ళి రాములవారికి చెప్తారట స్వామి ఒక కుక్క వచ్చి కొడుతోంది గంట మీతో సంభాషించవలసిన అవకాశం ఆ కుక్క కోరుతోంది అని సరే స్వామివారు కుక్కను ప్రవేశపెట్టండి అంటారు ఆ కుక్క లోపలికి వస్తుంది ఆ కుక్క వచ్చినప్పుడు ఆ కుక్క ఏం చెప్తుందంటే రాముల వారికి బలానా బలానా ఊరిలో ఉన్న ఒక ఆసామిని మీరు దయచేసి ఆ గుడికి ఒక చైర్మన్గా మీరు వెయ్యాలి అని కుక్క చెప్తుందట రాముల వారు ఇది విని ఆశ్చర్యపోతారు ఏమిటి ఒక ఒక వ్యక్తిని చైర్మన్గా వేయమని ఈ కుక్క సిఫార్సు చేస్తోంది ఎందుకు అని అప్పుడు రాములు వారు తన సభికులందరికీ కూడా వివరంగా చెప్తారు ఏమిటంటే గత జన్మలో ఈ కుక్క ఒక టెంపుల్ ట్రస్ట్కి చైర్మన్గా పనిచేశాడు ఒక వ్యక్తి ఆ కుక్క ఆ జన్మలో చైర్మన్గా పనిచేసినప్పుడు కొంత లోపభూయిష్టంగా ఇష్టంగా ఆ పని చేసినప్పుడు కుక్క కింద మరు జన్మలో ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఈ కుక్క ఎప్పుడైతే కుక్కగా మరుగుతున్నదో ఆ ఊరిలో ఉన్న ఒక ఆసామి కర్రతో కొట్టాడు కర్రతో కొట్టిన ఈ కుక్క దెబ్బతిని ఆ ఆసామి కూడా మళ్ళా కుక్కగా జన్మ రావాలంటే నువ్వు వెళ్ళి చైర్మన్గా అయితే నువ్వు తప్పకుండా తప్పులు చేస్తావు అప్పుడు నువ్వు మళ్ళా కుక్క జన్మొస్తుందని చెప్పి ఈ కుక్క రాముల వారికి వెళ్ళి ఫిర్యాదు చేసిందట కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం శ్రీశైల క్షేత్రంలో కూడా చాలాసార్లు విన్నాం ఎవరు చైర్మన్ కింద వెళ్ళినా ఎవరు ఆ బోర్డులో మెంబర్స్గా వెళ్ళినా తెలిసో తెలియకో తప్పులు చేసినప్పుడు వారికి చాలా తీవ్రమైన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించవలసి వస్తుంది మనకున్న దురదృష్టం ఏమిటంటే మనందరికీ శాస్త్రం తెలియదు శాస్త్రం తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి కూర్చుని మనం ఏ విషయం తెలుసుకోము ఇదేదో ఒక మంచి భోగం మనకేదో టీటీడీ ఒక వెహికల్ ఏదో ఇస్తుంది మనకు కావలసిన వాళ్ళందరికీ దర్శనాలు చేయించు మన అమ్మాయి పెళ్లికి లడ్డూలు పంచిపెట్టచ్చు ఇలా ఏదో ఆలోచన చేసి మా కుగ్రామంలో కళ్యాణ మండపం కట్టించుకోవచ్చు ఏదో ఆలోచనతో దీంట్లోకి వెళ్ళిపోయి అనేక తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇంత ఇంత లోతుగా ఆలోచన చేసి ఒక ట్రస్ట్ బోర్డుని నియామకం చేయవలసిన పరిస్థితుల్లో చాలా చాలా అల్పమైన ఆలోచనతో యాభై మందిని వంద మందిని వేయడానికి సిద్ధమవుతున్నప్పుడు ఏ విధంగా ప్రజల్లోకి ఒక సంకేతం వెళుతున్నది అన్నది మనందరం కూడా జాగ్రత్తగా గమనిస్తూ మన మన ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా వింటున్న వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన మన దేవాలయాల్లో మనం దీనికి ప్రాతినిధ్యం నిర్వహించాలి ఎప్పటికప్పుడు ఆ దేవాలయంలో జరుగుతున్న తప్పుల్ని మనం ఎంపిక చేసి వాటిని వారికి గుర్తు చేస్తూ పోతే ఈ యాజమాన్యం యొక్క పనితీరు మెరుగవుతుంది చెప్పడానికి మన ఒక అవకాశం ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు వస్తాయి కానీ దేవాలయానికి యొక్క ప్రాధాన్యత మన శాస్త్రంలో చరిత్రలో ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుంటే దేవాలయంలో అన్న సత్రం ఏర్పాటు చేసేవారు ఆ చుట్టుపక్కల ఎవరికి ఉన్నా కూడా వారు ఆ వేళకు వెళ్ళి అక్కడ అన్న ప్రసాదాలని స్వీకరించేవారు దేవాలయం ఒక ధర్మసత్రం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళే బాటసారులు దేవాలయానికి వెళ్ళి నిద్ర చేసేవారు దేవాలయం అనాథ నిలయం ఆ విధంగా కూడా అనేక దేవాలయాల్లో అనాథ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పోషించి సమాజ సేవకి సంసిద్ధం చేసేవారు దేవాలయం ద్వారా దేవాలయం ఒక విద్యాలయం అనుబంధంగా కళాశాలలు అనుబంధంగా విద్యాలయాలు కొన్ని దేవాలయాలు ఇప్పటికి కూడా నడుపుతున్నాయి అలాగే దేవాలయం వైద్యాలయం దేవాలయ ప్రాంగణంలో వైద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని అందించేవారు ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలయం యోగ నిలయం న్యాయ కేంద్రం కళా నిలయం యజ్ఞ వేదిక ప్రసూతి నిలయం ఈ విధంగా చరిత్రలో మనం చూస్తే దేవాలయంలో అనేక విధమైన కార్యక్రమాలు ఒక సమాజంలో వారు నిర్వహించేవారు కాబట్టి ఇన్ని పనులు ఇవాళ ప్రభుత్వం దేవాలయ వ్యవస్థ ద్వారా చేయటం లేదు కాబట్టి సమాజంలో ఇవాళ అనేక మంది ఆలోచన చేస్తున్నది ఈ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం ఎందుకు చేయాలి ప్రభుత్వం దీని నుంచి తొలగితే మంచిది కదా అని అనుకుంటున్నారు కాబట్టి మనందరం కూడా ఒక ఒక భక్తులుగా ఎప్పుడు నిరంతరం దేవాలయం యొక్క ఆ వ్యవస్థ మెరుగుపడాలని ఆలోచన చేసే మనందరం కూడా మన మన ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో ఎలాంటి ప్రాతినిధ్యం మనం వహించాలి ఎలాంటి బాధ్యతలు మనం తీసుకోవచ్చు ఎలాంటి ఒక కన్ను ఆ దేవాలయం మీద వేయాలి అనే అంశం మీద మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవాళ సుప్రీంకోర్టులో ఈ లిటిగేషన్ ఇవాళ్ళ ఇది త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి హిందూ ధర్మ ఆచార్య సభ అనే ఒక వ్యవస్థ దీన్ని సుప్రీంకోర్టులో దీని గురించి వాదిస్తున్నారు అనేక సాక్ష్యాలు కూడా తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వాళ్ళు పదిలిపరిచి వారు అక్కడ అందించారు ఒకవేళ రేపు సుప్రీంకోర్టు దీని గురించి ఆలోచన చేసే దిశగా అడుగులు ఏమైనా వేసినప్పుడు మనలోనే చాలామందికి ఉన్న అనుమానం ఏమిటంటే ఇవాళ ఏదో ప్రభుత్వం నడిపిస్తున్నది కాబట్టి అది నడిచిపోతున్నది అక్కడ ఏమైనా కొన్ని లోపాలు ఉంటే అవన్నీ మనం జాగ్రత్తగా సరిదిద్దుకోవచ్చు మనమే నిర్వహణ చేయాలంటే మనం ఎక్కడ చేయగలుగుతాము అనే ఒక ఒక రకమైన ఆలోచన ఇవాళ సమాజంలో కొన్ని చోట్ల మనకు వినిపిస్తున్నది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వ ఆధీనంలోకి దేవాలయాలు వచ్చి గత రెండు వందల సంవత్సరాలు మాత్రమే రెండు వందల సంవత్సరాల కంటే పూర్వం ఈ దేవాలయాలన్నీ కూడా వారి వారి ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్దలు అక్కడున్న మహారాజులు అక్కడున్న జమీందారులు వారు చాలా జాగ్రత్తగా నిర్వహణ చేసేవారు వారెవరూ కూడా ఆ ఆలయం లోపలికి వచ్చి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకునేవారు కాదు ఎప్పుడూ కూడా ఆలయ మర్యాదలు స్వీకరించడానికి చాలా వెనకాడేవారు దేవాలయం నుంచి ఒక రూపాయి మన ఇంటికి వస్తే మన దగ్గర నుంచి మళ్ళీ ఐదు రూపాయలు బయటకెళ్తుంది అనే ఒక భయంతో వాళ్ళందరూ కూడా ఈ దేవాలయ వ్యవస్థను నిర్వహించారు కాబట్టి కేవలం రెండు వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే మనందరికీ తెలియాలి ప్రభుత్వ యాజమాన్యంలోకి ఈ దేవాలయాలు వచ్చాయి అంటే రెండు వందల సంవత్సరాల పూర్వం ఇవన్నీ అత్యద్భుతంగా మనవాళ్ళే వాటిని నిర్వహించారు అంటే మనమే మన పూర్వీకులే వీటిని జాగ్రత్తగా నిర్వహణ చేశారు దాన్ని ఆగమం ప్రకారంగా పాటిస్తూ శాస్త్రాన్ని అనుగుణంగా పాటిస్తూ ఎలాంటి పూజలు జరగాలి ఒక దేవాలయ వ్యవస్థ చక్కగా నడవాలంటే సుమారు ఒక నలభై నుంచి యాభై కులాల వారు ఈ దేవాలయ వ్యవస్థతో వాళ్ళు నిమగ్నమై ఉంటారు కాబట్టి అందరూ కలిసి సంయుక్తంగా ఆ దేవాలయ వ్యవస్థ నడపగలము అనే ఒక నమ్మకం కలిగించడానికి సమాయుత్తం అవ్వాలని చెప్పి ఈ వేదిక నుంచి అందరికి నేను ఒకసారి పిలుపునిస్తూ తప్పకుండా దేవాలయాలన్నీ కూడా ఒక చక్కని అభ్యుదయ భావాలతో మన వాళ్ళు నడిపించారు మంది అనుకుంటారు దేవాలయంలో కేవలం అంటరానితనం ఉన్నది దేవాలయంలో అందరికీ కూడా వెళ్ళటానికి వీలు లేకుండా చేశారు ఈ మార్పులన్నీ కూడా గత రెండు వందల సంవత్సరాల్లో వచ్చాయి ఇప్పుడు రాబోతున్నారు ఎంవిఆర్ శాస్త్రి గారు వారు రాసిన మన చదువులు ఆ పుస్తకాన్ని ఒకసారి మీరు జాగ్రత్తగా చదివితే మన భారతదేశంలో విద్యాలయాలు ఏ విధంగా నడిచాయన్నది దాంట్లో మీకు స్టాటిస్టిక్స్ కూడా చక్కగా ఆయన పొందుపరిచారు కాబట్టి ఈ సామాజిక అసమానతలు అంటరానితనం ఇవన్నీ కూడా ఈ మధ్యన మనం అంటించుకున్న రుగ్మతలు కాబట్టి వీటిల్ని మనం పెద్దగా చూడవలసిన అవసరం లేదు తప్పకుండా వీటిని మనం అధిగమిస్తాం అందరం కలిసి సంయుక్తంగా దేవాలయాల్ని వాటి పవిత్రతను కాపాడుకుంటూ దేవాలయాల కోసం అని చెప్పి దానం చేసిన ఆస్తులు పొలాలు భూములు అవన్నీ కూడా భవనాలు చాలా జాగ్రత్తగా నిర్వహణ చేసుకుంటే తప్పకుండా దేవాలయాల్లో నిత్యధూప నైవేద్యాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి తద్వారా సమాజ శ్రేయస్సుకి దేవాలయాలు పాటుపడతాయి ప్రతి ఇంట్లో మన అందరం కూడా మందిరం పెట్టుకుంటాం అయినా దేవాలయాలు ఎందుకు వచ్చాయి అనే అంశం జాగ్రత్తగా చూసినప్పుడు డ్రైవిడ్ డేవిడ్ ఫ్రాలే గారు చెప్పినట్టుగా ఈ దేవాలయాలన్నీ కూడా పవర్ సెంటర్స్ సమాజానికి కావలసిన శక్తి ఈ దేవాలయాల నుంచి ఉత్పన్నమవుతుందన్నది దాంట్లో ఉన్న శాస్త్రం కాబట్టి మన వ్యక్తిగత కోరికలు మనకున్న అవసరాలు తీర్చుకోవడానికి మన పూజా మందిరం పనికొస్తుంది దేవాలయానికి వెళ్ళినప్పుడు మా గురువుగారు చెప్పినట్టుగా సమాజ హితం గురించి మనం ప్రార్థించాలి మన దేశ హితం కోసం మనం ప్రార్థించాలి అందుకని దేవాలయాల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇంత గొప్ప ఉద్దేశం ఉన్న ఈ దేవాలయాలని తప్పకుండా అతి త్వరలోనే ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించే అవకాశాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి నేషనలిస్ట్ హబ్ కూడా ఒక ప్రత్యేకమైన ఒక ధోరణితో దానికి ప్రాధాన్యత ఇచ్చారంటే సమాజం యొక్క కళ్యాణానికి వారు తోడ్పడిన వారు అవుతారని చెప్పి నేను నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయి కృష్ణ గారు మరొకసారి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం